కంట్లో చిన్న నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నల్లగుడ్డుకు గాయమై అది అల్సర్గా మారితే ఆ కంట్లో బాధను మాటల్లో చెప్పలేం. ప్రమాదాల్లో గాని పొరపాటున గాని కంటికి గాయమైనప్పుడు, కంట్లో రసాయనం పట్టప్పుడు, కనుగుడ్డు పైన గాయమై అది అల్సర్గా మారుతూ ఉంటుంది. పంట పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటుకలు రాళ్లను పగలగొట్టే పనులు చేసేవారికి కనుగుడ్డుపైన అల్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన అల్సర్లను కార్నియల్ అల్సర్లుగా పిలుస్తారు. అశ్రద్ధ చేస్తే కంటి చూపుకు ఎసరు పెట్టే కార్నియల్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్నియల్ అల్సర్ అంటే ఏంటి? కంటిలోని ప్రొటెక్టివ్ లేయర్స్ ముందు భాగం ఉండేటివి కార్నియా అని, కంజంక్టైవా అని, స్క్లేరా అని ఉంటాయండి. సో ఈ రౌండ్గా ముందు కనపడే రౌండ్ భాగము మనం మామూలుగా చూసినప్పుడు నల్లగా ఉంటుంది. నిజానికి ఇది నలుపు కాదు, క్లియర్గా గ్లాస్ లాంటి క్లియర్ కట్ ఏరియా. సో దీన్నే కార్నియా అంటారు. దీనివల్ల ఉపయోగం ఏమంటే కాంతి కిరణాలు బయట నుంచి లోపలికి పంపించి రిఫ్రాక్షన్ చెంది రెటీనా మీదకి వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఇది తెరుచుకొనే ఉంటుంది, దీనికి ప్రొటెక్షను రెండు, ఒకటేమో రెప్పలు, కంటి రెప్పలు, రెండోది కంటి మీద ఒక తడి పొర ఉంటుంది, దీన్నే టీయర్ ఫిల్మ్ అంటాం. ఈ కార్నియాకు ఏదైనా పుండు వచ్చినప్పుడు దీన్ని కార్నియల్ అల్సర్ అంటాం. కార్నియల్ అల్సర్లు ఎందుకు వస్తాయి? కార్నియల్ అల్సర్ వచ్చేదానికి ముఖ్యమైన పార్ట్ ఏమంటే గాయం. ఈ గాయాలు ఎవరికి ఎక్కువ రావచ్చు అంటే ఈ వర్కర్స్కు. ఒకటేమే ఇండస్ట్రీ దగ్గర పనిచేసే వర్కర్సు, అగ్రికల్చర్ పొలాల్లో పనిచేసే వర్కర్సు, ఈ స్టోన్ కట్టర్స్ రాళ్ళు కొట్టే వాళ్లకు, తర్వాత ఈ టూ వీలర్స్ ఈ బైకులు నడిపే వాళ్ళు ఏమీ లేకుండా ప్రొటెక్షన్ ఐవేర్ గ్లాసెస్ వేసుకోకుండా ఈ బైక్ నడిపే వాళ్లకు ఎక్కువ ఫారిన్ బాడీస్ పడేది, గాయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఇవి ఏదైనా పేలిపోయినప్పుడు కానీ, ఈ కెమికల్స్ యాసిడ్స్ కానీ ఆల్కలీస్ కానీ కంట్లో పడినప్పుడు ఈ గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. ఈ డ్రై అయి ఉన్న వాళ్ళకు కూడా ఈ కార్నియల్ అల్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల్లో పోతే ఈ వైటమిన్ ఏ డిఫిషియన్సీ, ఈ వైటమిన్ ఏ డిఫిషియన్సీ వల్ల సివియర్ డ్రై అయి వస్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తుంటుంది. తర్వాత అలర్జీ, అలర్జీ ఉన్నవాళ్ళు ఎప్పుడు కన్ను నలుపుకుంటూనే ఉంటారు. సో దీనివల్ల కూడా కంటికి ఏ అల్సర్, ఆ కార్నియల్ అల్సర్ వచ్చే అవకాశం ఉంది. కార్నియల్ అల్సర్లతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? కార్నియాకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కార్నియల్ టిష్యూ అంతా తినిపోవడం జరిగిపోయి కార్నియా హోల్ పడిపోయే అవకాశం ఉంది. కార్నియా హోల్ పడినప్పుడు ఈ కార్నియా యొక్క ఫంక్షన్ పూర్తిగా పోయి చూపు తగ్గిపోవడము, చూపు పూరా ప్రమాదం జరిగిపోతుంది. అలానే కార్నియల్ పర్ఫరేషన్ అయినప్పుడు ఈ చీము, ఈ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళేసి ఎండాఫ్థల్మైటిస్ అని పూరా కన్ను కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి కన్నంతా తొలగించే ప్రమాదము జరుగుతుంటుంది. కాబట్టి ఇది చాలా ఎమర్జెన్సీ, కార్నియల్ అల్సర్ అనేది ఎమర్జెన్సీ. కార్నియల్ అల్సర్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే కంప్లీట్గా కన్ను పోవడము, కంప్లీట్గా చూపు పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్కు ఎలా సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయంటే నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత వెలుగు చూడలేరు, ఫోటోఫోబియా అంటారు, వెలుగు చూడలేకపోతారు, మూడోది గుచ్చుకోవడం, ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉంటుంది, తర్వాత వాటరింగ్, ఎక్సెసివ్ వాటరింగ్ ఉంటుంది. ఇంకా బ్యాక్టీరియల్ అల్సర్ అయితే పస్, కంటి నిండుకు చీము తోడము, కనురెప్పలు అతుక్కుపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించకపోతే ఈ కన్ను చూపు పోయే అవకాశం ఉంది. కార్నియల్ అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? జనరల్గా స్ట్రిట్ ల్యాంప్, స్ట్రిట్ ల్యాంప్ అంటే ఈ ఒక మైక్రోస్కోప్ లాంటిది. ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం కన్ను చూస్తే 90% వరకు ఒక కన్క్లూజన్ రావచ్చు, ఇది బ్యాక్టీరియల్ అల్సర్ అండి, ఇది ఫంగల్ అల్సరు, ఇది వైరల్ అల్సర్ అని మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో మనము ఈ జనరల్గా చెప్తూ ఉంటాం. ఇలా లేదు, ఇది బ్యాక్టీరియానా ఫంగసా వైరసా అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రము స్క్రేపింగ్, అక్కడ నుంచి చిన్న శాంపుల్స్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపుతాం. మైక్రోస్కోప్ కింద స్లైడ్ కింద చూస్తే మనకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అని తెలుసుకోవచ్చు. పీసీఆర్ టెస్ట్తో ఈ వైరస్ కూడా ఏ టైప్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం తెలుసుకుంటాం. కార్నియల్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది?
అర్లీ పాయింట్లో సింపుల్ ట్రీట్మెంట్ ఏమంటే, బ్యాక్టీరియాను సస్పెక్ట్ చేస్తే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ డ్రాప్స్ ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీ అవర్, గంట గంటకు డ్రాప్స్ వేస్తే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక వారంలో క్లియర్ అయిపోతుంది. వెరాజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు ఎక్కువ టైం పడుతుంది. ఇటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా యాంటీ ఫంగల్ డ్రాప్స్ ప్రతి గంటకు వేస్తూ వస్తే ఒక 3 నుంచి 4 వారాల్లో అది క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా వైరల్ కూడా ఒక 3 to 4 వీక్స్ పడుతుంది, కొంచెం లేట్గా రికవరీ ఉంటుంది. ఈ అమీబిక్కి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అమీబిక్ ఇన్ఫెక్షన్స్ అయితే 2 to 3 మంత్స్ కూడా పడుతూ ఉంటుంది. ఈ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు, కార్నియా మెత్తబడిపోతుంది, కోల్పడే అవకాశం ఉన్నప్పుడు ఈ గ్లూ అనేది ఒకటి పెడతాం, సైనో అక్రిలేట్ గ్లూ. ఆ గ్లూ పెట్టేసి ఒక కాంటాక్ట్ లెన్స్ పెట్టి కార్నియాను ప్రొటెక్ట్ చేస్తుంటాం. ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్లో ఈ కంజంక్టివల్ గ్రాఫ్ట్స్ అని, ఆమ్నియాటిక్ మెంబ్రేన్ గ్రాఫ్ట్స్ అని వేసి ఆ మెత్తటి పార్ట్ను సీల్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ కేసెస్కు ఈ కార్నియానే మొత్తము తీసేసి కొత్త కార్నియా, చనిపోయిన వాళ్ళ కార్నియాతో దాన్ని రీప్లేస్ చేస్తుంటాము. దీన్నే కెరటోప్లాస్టీ అంటాం. సో ఈ థెరపటిక్ కెరటోప్లాస్టీతో కూడా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ను టైడ్ ఓవర్ అయ్యి కన్ను పోకుండా, కన్ను చూపు పోకుండా మనం కాపాడుకోవాలి. కార్నియల్ అల్సర్లను నివారించుకోవచ్చా? గ్లాసెస్ పెట్టుకొని పనిచేస్తే 90% మనం ఈ కార్నియల్ ఇంజురీస్ అరికట్టచ్చు. ఏమి అంటే, ఇప్పుడు 2-వీలర్ ఉన్నారు, చాలామంది గ్లాస్ వాడకుండానే డ్రైవ్ చేస్తుంటారు. అప్పుడు గ్లాస్ పెట్టుకునే దానివల్ల, ప్రొటెక్టివ్ గ్లాస్ వల్ల వీళ్ళకు ఫారిన్ బాడీస్ చెత్త దుమ్ము పడే అవకాశం తక్కువ. అలానే అగ్రికల్చర్ లేబర్, అగ్రికల్చర్ వర్క్ ఏ వర్క్ చేసినా కూడా గ్లాస్ చేసుకొని మనం పని చేస్తుంటే వాళ్ళ కంటిలేకి ఆ ప్రొజెక్టైల్ ఆర్టికల్స్, ఆ ముళ్ళులు గుచ్చుకునే అవకాశమే లేదు. అలానే స్టోన్ కట్టర్స్, స్టోన్ కట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక గ్లాస్ పెట్టుకొని స్ట్రే చేస్తే ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ పోయే ఛాన్సెస్ తక్కువ. సిమిలర్లీ ఇండస్ట్రీలో కూడా ఈ ప్రొటెక్టివ్ వేర్ పెట్టుకుంటే యాసిడ్స్, ఆల్కలీస్ పడకుండా ఉంటాయి. ఒకవేళ పొరపాటుతో మనకు కార్నియల్ అల్సరే స్టార్ట్ అయింది అనుకోండి, సో అనినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్తో 1 నుంచి 4 రోజుల్లోగా వాళ్ళని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. కనుగుడ్డు పైన గాయాన్ని అశ్రద్ధ చేస్తే అది చివరికి మన చూపును దెబ్బతీసే ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి కార్నియల్ అల్సర్కు సకాలంలో సత్వరమే వైద్యం తీసుకోవడం చాలా అవసరం.